హలో ఆల్ సినిమా లవర్స్ వెల్కమ్ టు ది ఫిల్ ఫెలో హనుమాన్ ఈ సినిమాలో నిజంగా ఏదో ఒక మ్యాజిక్ అండ్ పవర్ అయితే డెఫినెట్లీ మనకు కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం ప్రశాంత్ వర్మ ఫర్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అతని విజన్ స్టోరీ ప్లాట్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా క్లీన్ గా క్రియేట్ చేశాడు అండ్ క్యారెక్టర్ చాయిసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ సినిమాలో మనకు అన్ని కనిపిస్తాయి స్టోరీ డ్రామా ఎమోషన్స్ ఫన్ మ్యూజిక్ విజువల్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద పవర్ అన్ని కనిపిస్తాయి సో హనుమాన్ సినిమాలో ప్లసెస్ ఏంటి మైనసెస్ ఏంటి అసలు సినిమా ఎలా ఉంది స్టోరీ ఏంటి అనేది డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఫిల్మ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది ఫిల్ ఫెలో సినిమా స్టోరీ ఇట్స్ అ వెరీ రొటీన్ స్టోరీ అండ్ వెరీ సింపుల్ స్టోరీ చెడు మీద మంచి విజయం సాధించడానికి ఏదో ఒక రూపాన్ని ఎంచుకుంటుంది ఈ సినిమాలో తేజ సజ్జాని హనుమంతుడి రక్తం ఎందుకు ఎంచుకుంది ఎలా ఎంచుకుంది అసలు ఏ ఉపద్రవం నుంచి కాపాడటానికి హనుమంతుడు తేజాని ఎంచుకున్నాడు అన్నది ఈ సినిమా టోటల్ స్టోరీ సినిమా స్టోరీ విషయానికి వస్తే వినయ్ రాయ్ మైఖేల్ ఇతనికి చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలంటే చాలా చాలా ఇష్టం తన కళకి అడ్డు పడుతున్నారని తన పేరెంట్స్ ని కూడా చంపేస్తాడు డౌన్ ద లైన్ తను అనుకున్న సూపర్ పవర్ అయితే తను పొందుతాడు కానీ ది అల్టిమేట్ పవర్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదే టైమ్ లో అంజనాద్రి అనే ఒక ఊరిలో హనుమంతు అనే ఒక అబ్బాయి ఉంటాడు ఈ క్యారెక్టర్ ని తేజ సజ్జ పోర్ట్రేట్ చేశాడు పేరుకు తగ్గట్టుగానే ఊరిలో కొన్ని కొన్ని కోతి పనులు చేస్తూ ఉంటాడు హనుమంతుకి ఆ పవర్స్ ఎలా వస్తాయి ఈ పవర్ కోసం మైకెల్ హనుమంతుని ఆ ఊరిని ఎన్ని ఇబ్బందులు పెడతాడు వాటి నుంచి హనుమాన్ ఎలా ఆ ఊరిని కాపాడుతాడు అన్నది ఈ సినిమా స్టోరీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్టోరీ సింపుల్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ అ రొటీన్ స్టోరీ కానీ స్టార్టింగ్ నుంచే ఆడియన్స్ స్టోరీతో ఎంగేజ్ అవుతారు ఇందాక చెప్పినట్టు సినిమాలో డెఫినెట్లీ ఏదో ఒక మ్యాజిక్ అయితే మనకు తెలియకుండానే కొన్ని కొన్ని ప్లేసెస్ లో మనకు ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది ఇక యాక్టర్స్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే ఎవ్రీ వన్ ఒకరిని కూడా తీసేసే పని లేదు ఈ సినిమాలో ఎవ్రీ బడి డన్ దర్ బెస్ట్ హనుమంతు క్యారెక్టర్ లో తేజ చాలా బాగా యాక్ట్ చేశాడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో యాక్టింగ్ డీసెంట్ గా ఉన్నప్పటికీ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండటం వల్ల క్యారెక్టర్ లో పవర్ ఉండటం వల్ల అవేవి మనకు పెద్ద మ్యాటర్ కాదు అనిపిస్తుంది అండ్ వాటి మీదకి అస్సలు మన మైండ్ కూడా పో అల్టిమేట్ గా ఈ సినిమాకి తేజా సజ్జ డెఫినెట్లీ రైట్ చాయిస్ అండ్ అ గుడ్ చాయిస్ హీస్ యంగ్ ఎనర్జెటిక్ అండ్ సో చార్మింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ లో అమృత అయ్యర్ కూడా బాగా యాక్ట్ చేసింది బట్ నాకు సినిమాలో మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ గెటప్ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ ఫిల్మ్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు షేఈస్ మై లేడీ సూపర్ స్టార్ ఆల్వేస్ కిషోర్ సత్య దీపక్ శెట్టి క్యారెక్టర్స్ బాగున్నాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చాలా బాగుంది అండ్ సత్య క్రియేటెడ్ సమ్ హ్యూమర్ ఇన్ దిల్ అది చాలా చాలా బాగుంది సినిమా టెక్నికల్ గా చాలా చాలా బాగుంది కొన్ని ప్లేసెస్ లో డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అయితే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ సినిమాలో త్రీ మోంటేజ్ సాంగ్స్ ఉన్నాయి అవైతే చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ హరి ఫోర్ బ్యూటిఫుల్ అండ్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ ప్లేసెస్ లో అయితే సినిమాటోగ్రఫీ బాగుంది బట్ ఇంకా బెటర్ గా ఉండాలి అనిపించింది మెయిన్లీ కెమెరా మూమెంట్ అయ్యే టైమ్ లో చాలా బ్లర్రీ గా అనిపిస్తుంది అండ్ చాలా చాలా ప్లేసెస్ లో షార్ట్ సైజెస్ కూడా ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో అనిపించింది లైటింగ్ కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి అవన్నీ కొంచెం రెక్టిఫై చేసింటే ఇంకా బాగుండదు బట్ అండర్ వాటర్ కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సుమేర్ వర్మ ఫోర్ బ్రిలియంట్ అండ్ ఎడిటింగ్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మ్యాచ్ కట్స్ బాగున్నాయి కొన్ని ప్లేసెస్ లో ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాలి అనిపించింది ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో అయితే ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది బట్ విలన్ క్యారెక్టరైజేషన్ ఉన్నప్పుడు అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎడిటింగ్ బాగుంది కానీ హీరో ఎలివేషన్ సీన్స్ లో ఎడిటింగ్ ఇంకా అనిపించింది హనుమాన్ సినిమాలో మనం డెఫినెట్లీ డిస్కస్ చేయాల్సిన ఇంకొక విషయం విజువల్ ఎఫెక్ట్స్ చాలా ప్లేసెస్ లో వర్క్ బాగుంది కానీ కొన్ని ప్లేసెస్ లో రెండ్రింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది కెమెరా ఫాస్ట్ లో చాలా బ్లరీ గా అనిపిస్తుంది అండ్ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఇట్ అ విజువల్ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది గ్రీన్ స్క్రీన్ ఉన్న ప్లేసెస్ లో ఫోర్ గ్రౌండ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యాచెస్ కొంచెం బెటర్ గా అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ ఈ సినిమాలో మనం డిస్కస్ చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ మ్యాన్ బిహైండ్ దిస్ మూవీ ద డైరెక్టర్ అండ్ ద రైటర్ ప్రశాంత్ వర్మ సినిమా విజువల్ రిప్రజెంటేషన్ చాలా చాలా బాగుంది చెప్పాలనుకున్న కథని చాలా క్లీన్ గా నెరేట్ చేశారు కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇంకా బెటర్ గా ఎలివేట్ చేయొచ్చు అనిపించింది క్లైమాక్స్ ని బాగా ఎలివేట్ చేశారు గుడ్ రైటింగ్ గ్రేట్ విజన్ గుడ్ ఎగ్జిక్యూషన్ అండ్ గుడ్ డైరెక్షన్ ఎమోషన్ సీన్స్ ని కూడా ఇంకా క్లీన్ గా డ్రైవ్ చేయొచ్చు అనిపించింది ఎస్పెషలీ అక్కడ ఏదో మిస్ అయిన ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ క్రియేట్ అయింది సినిమాలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎమోషనల్ సీన్ ఉంటుంది ఆ ప్లేస్ ని ఇంకా బెటర్ గా డ్రైవ్ చేయొచ్చు అనిపించింది ఓవరాల్ గా ఐఎమ్ రియలీ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ప్రశాంత్ వర్మస్ డైరెక్షన్ అండ్ ద స్టోరీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో రైటింగ్ చాలా చాలా బాగుంది అండ్ కొన్ని ప్లేసెస్ లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంకా బెటర్ గా విజువలైజ్ చేయొచ్చు ఇంకా బెటర్ గా ఎలివేట్ చేయొచ్చు అని కూడా అనిపించింది సినిమా ప్రొడక్షన్ డిజైన్ మీద గానీ ప్రీ ప్రొడక్షన్ మీద గానీ చాలా కేర్ తీసుకున్నారు ఐ కెన్ సీ దట్ బడ్జెట్ కన్సర్న్స్ వల్ల కొన్ని కొన్ని ప్లేసెస్ లో కాంప్రమైజ్ ని ఓకే చేసిన ఫీలింగ్ అయితే నాకు క్లియర్ గా కనిపించింది దట్ ఈస్ మెయిన్లీ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సిజిఐ వర్క్ లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది ఓవరాల్ గా హనుమాన్ సినిమా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మ్యాజిక్ ఉంది ఈ సినిమాలో అలానే ఎక్స్ట్రాడినరీ సినిమా అంటే నో ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ సినిమా సినిమా పవర్ఫుల్ అండ్ మస్ట్ వాచ్ హనుమాన్ సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇలాంటి మరిన్ని ఫిలిం రివ్యూస్ అప్డేట్స్ అనాలిసిస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది ఫిల్మీ ఫెలో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హింద్